அவராரு ఈ ఊళ్ళో గ్రామ సేవకు ఉందట ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా చెబుతాను గారే మీరు ఎవర్రా నేను అమ్మాయి తోడుకోడాలండి చిచి పింతండ్రనండి ఇతను బావ బుద్ధున్నట్లు మీకు ఆడపిల్లను ఒంటరిగా పొరుగుళ్ళో వదిలిపెట్టారంటరా తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుందామనే వచ్చామండి అట్ట అన్నారు బాగుంది ఇదిగా ఆ ఇంట్లో ఉంది తమరు ఇంకా రెస్ట్ తీసుకోండి దొంగ సమస్యలరా వారసులు కలుపుకున్నంత మాత్రాన నేను గ్రహించలేను అనుకున్నానైతే ఎవరండి మీరు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా లేరండి నేను ఒకదాన్నే ఎండన బడి వచ్చాం కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా పగలు కొట్టిందంటే డబ్బు దగ్గర పేచి వచ్చిందనమాట నువ్వు రాసే గొప్ప లెక్కలకి నీకు జీతం ఇవ్వాలి పైగా నా అంతటి వాడు కాపలా కూడా గాయాలి ఎరా బంగారి అదేమిట్రా బొగ్గేమిట అలా బూర్లే బాచిపోయింది కిలి ఏమైనా వేసావా లేదు కందిరేగా ఏమైనా కుట్టిందా కాదు అదేనండి ఏది చిరబాబు గారి తమలాగే సున్నితమైన హృదయం కదండి మేము వచ్చేదారిలో ఇద్దరు స్నేహితులు భయంకరంగా కొట్టుకుంటున్నారండి చిరబాబు గారు వారిద్దరి మధ్యకి వెళ్లి గాంధీ గారి లెవెల్లో విడదీయిపోయారండి అందులో ఒకడు గాడ్సే లెవెల్లో చెంప పగల కొట్టాడండి ఇదేమి జన్మరానిది ఇద్దరు స్నేహితులు విడిపోయి కొట్టుకుంటుంటే మనసారా సంతోషించాలి గాని కలపడానికి ప్రయత్నం చేస్తావా ఇదేం బుద్ధిరా నీకు ఎందుకు నవ్వుతావు నాకు రావాల్సిన డౌట్స్ ఈ మధ్య మీకెందుకు వస్తున్నాయా అని నోర్మై లెక్కలు చూడు